అఫీషియల్గా వాళ్ళు ప్రచారాల్లో చెప్పారు. రామ్మోహన్ రెడ్డి ఏమంటారు చూడాలి. రామ్, డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం అనేటట్టు ఉంది వెను ఫిక్స్. అంటే తెలంగాణ ప్రకటన రోజు కదా అది, అందుకని సోనియా గాంధీ గారి పుట్టినరోజు కూడా. ఓకే. సో ఈ ఈ యొక్క అంశాన్ని ఆ రోజుకుంటున్నటువంటి ప్రాధాన్యతని సోనియా గాంధీ గారు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చనీకే నాకెంత కష్టమైనప్పటికీ కూడా నేను సోనియా పుట్టినరోజు తెలంగాణ పుట్టినరోజు ఒకటే తెలంగాణ పుట్టినరోజు కాదు సార్, అదే ప్రకటన. అంటే సి ప్రకటనకి పుట్టినరోజు ఆకాంక్షలు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన. చిదంబరం ప్రకటించిందే కానుకను ప్రకటించారు. అది జూన్ 2 అనుకోండి పుట్టింది, బట్ ప్రకటన చేసి ప్రకటన చేసింది అదే రోజు. సో ఏదైతే ఆకాంక్షలు నెరవేరాలి, ఆకాంక్షలు రాష్ట్రం వస్తే నెరవేరుతాయి, అటు కేజీ నుంచి పీజీ విద్య అయినా లేకపోతే కొలువులైనా మళ్ళీ నీళ్ళల్లో మన వాట అయినా లేకపోతే మన వనరులు మనకైనా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అయినా లేకపోతే పారదర్శకంగా ఉండేటటువంటి వ్యవస్థనైనా అవినీతి లేనటువంటి సమాజమైనా అసలు ఎన్నో కలలు కన్నాం. ఎన్ని కలలు కన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఎన్నికల వరకు మాత్రమే ఒక ప్రచారానికి పనికొచ్చేటట్టు అంశాలు లెక్క ఉండే, కానీ తర్వాత 10 సంవత్సరాలు ఒక డొక్కువైనటువంటి కార్ని రంగులేసి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నడిపించినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. కానీ అసలైనటువంటి ఆకాంక్షలు నెరవేర్చనీకే పునాది పడుతున్నటువంటి రోజు, ఆకాంక్షలు నెరవేర్చనీకే తొలి సంతకాలు పడబోతున్నటువంటి రోజు, మన బతుకులు మారేటటువంటి రోజు, చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి సర్కార్ వస్తే పరిపాలన వ్యవస్థ ఎంత అద్భుతంగా ముందుకు పోతుందో చూపించేటటువంటి రోజు. ఇవన్నిటికంటే మించి సోనియా గాంధీ గారు ఆమె యొక్క కోరికగా తుక్కుగూడ సభలో తెలంగాణ ఇచ్చినటువంటి నాకు ఒక్కసారన్నా నాకు అధికారంలో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో చూడాలనుంది అనేటటువంటి ఆమె కోరికని గుండెలలోపటికి పెట్టుకొని మరీ ఓటు రూపకంగా వేసి కోటాను ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఆమెకి కృతజ్ఞత చెప్తున్నటువంటి రోజు, బ్రహ్మాండంగా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రోజు, మన ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి రోజు కాబట్టి వెన్నులల్లో మార్పులు ఏమి ఉండవని చెప్పి మేమందరం నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే పిసిసి గారు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి మాట, దాన్ని ఏ అధిష్టానం కూడా దాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితులు లేవు. అయితే పోలీసు వాళ్ళు అందరూ కూడా అక్కడికి పోతున్నటువంటి ఈ సందర్భాలు ఇవన్నీ కూడా మాకు కొంచెం భావోద్వేగం ఫీలింగ్ అనిపిస్తుంది. మేము కష్టపడ్డటువంటి తీరు, తప్పుడు కేసులు రోడ్ల మీద తిరుగుతుంటే బెదిరింపులు, సోషల్ మీడియాలలో అసలు మనిషి లెక్క చూడనటువంటి పరిస్థితులు, ఆ యొక్క రిమార్క్స్ అయినా క్రిటిసిజం అయినా ఏదైనా నిటారుగా నిలబడి జెండాని భుజం మీదకించి కిందికి పడేయకుండా కొట్లాడినటువంటి ప్రతి కార్యకర్తకి వాళ్ళందరినీ ముంగట నడుపుతున్నటువంటి కార్యకర్తలు, మీలాంటి నాయకులు మీరు ఫైట్ చేసిన భావోద్వేగం కాదు, రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కుటుంబానికి కూడా అదే భావోద్వేగంతో ఉన్నారు వాళ్ళు 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అరెస్టు చూసాం 2-3 సందర్భాల్లో. ఆయన పడగదిలో ఉన్నప్పుడు తలుపులు పగల కూడా తీసుకెళ్లి బాత్రూమ్ సైజ్ డోర్లు, మూర్తి గారు బాత్రూమ్ సైజ్ జైలు, బాత్రూమే బాత్రూమ్లో పండబెట్టినా కూడా 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ పెళ్లికి అనుమతితో వచ్చి 2-3 గంటలు మాట్లాడలిపోయే పరిస్థితి, సెలబ్రేషన్ దానికి సంబంధించి ఉండలేనటువంటి పరిస్థితి. వెన్నుని వంచేసేయాలనేటటువంటిది చిన్న రూమ్ లో పెడితే కూడా నిటారుగా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు తెలంగాణ సమాజం కొట్లాడేటోనికే పట్టం కడతాము. వెనకటికి కేసీఆర్ కూడా ఎందుకు పట్టం కట్టారంటే తెలంగాణ కోసం కొట్లాడిందని. కానీ నమ్మించి మోసం చేసిన వానికి ఏం చేస్తారు అంటే ఇట్లాంటి ఫలితాలు ఇస్తారు. కానీ నిటారుగా నిలబడి కొట్లాడినోనికి ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇట్లా పట్టం కడతారని తెలంగాణ జాతి మళ్ళొకసారి కూడా చూపించింది. సో పోరాడేటటువంటి వాళ్ళని భుజాల మీద ఎత్తుకునేటటువంటి మన యొక్క నైజం ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా చరిత్రలో ఉండిపోతుంది, భవిష్యత్తులో కూడా కంటిన్యూ కాబోతుంది. చిత్తశుద్ధితోటి పనిచేసేటటువంటి నాయకులకి పట్టం కట్టడమే కాదు పరిపాలన బాధ్యతలు ఎంతసేపు తెలంగాణ ప్రజలు ఇస్తారు, వారి యొక్క ఆదరాభిమానాలు వారి యొక్క సంక్షేమ అభివృద్ధులతోటి మనం ఈరోజు నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఉంది కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగింది.